हाय फ्रेंड्स अंदर की नमस्कार देश एन्नो कीलकमैनटुवंटि मार्पुलु संघटनलु चूस्तुन्नाम एंदरो मेधावुलु ई देशं कोसम कृषि चेशारु नेनु कूडा सेव चेयालि कृषि चेयालि अनि चेप्पेसि ఒక ఉన్నత విద్యావంతుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారు తన యొక్క సివిల్ సర్వెంట్ ఐఆర్ఎస్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలనే తపనతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అడుగుపెట్టారు. రాజకీయాల్లో రాకముందు కూడా ఆయన ఒక సివిల్ సర్వెంట్గా దేశానికి సేవ చేశారు. ఐఆర్ఎస్ ఆఫీసర్గా రాజకీయాలకు వచ్చిన తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ ప్రపంచంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడింది. శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి శ్రీ జగనన్న ప్రభుత్వంలో కీలకమైనటువంటి విద్యాశాఖ మంత్రిగా అవకాశం దక్కింది సురేష్ గారికి. ఈ విద్యాశాఖలో ఎన్నో కీలకమైన మార్పులు సంస్కరణలు తీసుకొస్తూ నాడు నేడు అనే ఒక గొప్ప ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టి కంప్లీట్గా విద్యా వ్యవస్థని ఒక మార్పుకు శ్రీకారం చుట్టారు. అలానే తెలుగు మీడియం స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్కి అప్గ్రేడ్ చేసి పేదవాడు ప్రపంచాన్ని ఏలాలనే ఒక తపనతో ఈ మీడియం తీసుకొచ్చారు. ఎన్నో సంస్కరణలు, ఫీజు రియంబర్స్మెంట్లు కానీ, జగనన్న గోరుముద్ద కానీ, అమ్మఒడి కానీ, అన్ని రకాలుగా ఈ విద్యాశాఖలో ప్రపంచంలో ఎక్కడ జరగననేటువంటి సంస్కరణలు జరిగాయి. పేదవాడికి పట్టడి అన్నం కంటే నాలుగు ముక్కల చదువు మేలని పెద్దవాళ్ళు చెప్పారు. చదువు అనేదానికి విద్య లేని వాడు వింత పశువు అని చెప్పారు. చదువు అనేది ఒక మూడో నేత్రం అన్నారు పెద్దలు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే విద్య యొక్క విశిష్టత, భారతదేశమే ఒక పుణ్యభూమి. ఈ భూమిలో ఆనాడు నలంద తక్షశిల విశ్వవిద్యాలయాల నుంచి ఈనాటి ఆంధ్ర ఉస్మానియా యూనివర్సిటీలు, అన్ని రకరకాల యూనివర్సిటీలలో ఎంతో విద్య అభివృద్ధి చెందుతుంది. భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుంది. భారతదేశం రాకెట్ ప్రయోగిస్తుంది. చంద్రయాన్ కాడికి వచ్చామంటే దీని రెండింటికి కారణం చదువు. ఈ చదువుతో మన భూమి, మన నేల, మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే విద్య కావాలి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో విద్యాశాఖకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకు ఒక చదువుకున్నటువంటి విద్యావంతుడికి, ఒక మేధావికి విద్యాశాఖను అప్పచెప్పారు. ఆయన ఈ విద్యాశాఖను పరిగెత్తిస్తున్నారు. ఆయన ఈ విద్యాశాఖలో ఇంకా సమూలమైన మార్పులు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈ విద్యాశాఖలో విద్య కోసం కృషి చేస్తున్నటువంటి విద్యాధికుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజల కోసం అనునిత్యం మీరు ఇంకా పాటుపడాలని, వెనకబడ్డ ప్రాంతాల్లో అభివృద్ధికి మీరు అభివృద్ధిని పరిగెత్తించాలని, ఈ విద్యా ఫలాలని అందరికీ అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరొక్కమారు మీకు మీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీరు ఈరోజు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఇంకా ఎదగాలని, ఈ విద్యా వ్యవస్థను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ యొక్క ఈ జన్మదినం ఈ సందర్భంగా ఈ కరోనా సంబంధించినటువంటి, వైరస్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి మన పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా ఈ శానిటైజర్లు, మాస్కులు ఇవన్నీ పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరి తరపున, ప్రకాశం జిల్లా తరపున, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున, వెనుకబడ్డ మార్కాపురం ఎర్రగొండపాలెం ప్రజల తరపున, అందరి తరపున మీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి